ఉన్న పరిస్థితులు అద్భుతాలు. అయితే ఎంత బాగా చేసినా మన పైన ఉండేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, ఒరిస్సా కానీ అదేవిధంగా పైన బెంగాల్ కానీ ఉత్తరప్రదేశ్ మన నుంచి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ వస్తుంది, పంజాబ్ వస్తుంది, ఇవి మాత్రమే పరిధి మడిలో సగటు ఎక్కువ వస్తాయి. అయితే మన పండిన పంట పోయిన యాసంగిలో 39 లక్షల ఎకరాల వేసాం, ఈ యాసంగి దగ్గర దగ్గర 50 లక్షల ఎకరాలు అయినట్టు 39.4 అంటే దాదాపు 40 లక్షల ఎకరాలు వేసాం పోయిన యాసంగి వరకు. ఆ పంట వస్తే కొనుగోలు చేసి ఎక్స్ఐ కొనుగోలు చేసింది సర్కారు, మొత్తం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయించింది. మొత్తం దేశమంతా కలిపి ఎంసీఐ అనేటువంటి సంస్థ ఎంసీఐ మనకు కంట్రోల్ వచ్చింది. ఏమి వచ్చేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆ ఎంసీఐ సేకరిస్తే సేకరించి మళ్ళా బియ్యాన్ని పట్టించి మిల్ల ద్వారా ఆ రాష్ట్రాలకు పంపిణీకి పంపిస్తారు. వాళ్ళు సేకరించిన మొత్తం 55% ఒక్క తెలంగాణకి వెళ్ళేది సేకరించారు. వాళ్ళు 100 క్వింటాలు తీసుకుంటే దేశం మొత్తం 55 క్వింటాలు ఒక్క తెలంగాణకి చేస్తే అద్భుతాలు చేసే అవకాశం ఉన్న ఏకైక రంగం వ్యవసాయ రంగమే ఇప్పుడు భారతదేశం. మనిషికి కారు లేకుండా బతుకుతాడు, కరోనా వచ్చేది మొన్న అన్ని బంద్ండి, గుళ్ళు బండ్లు దేవాలయాలు కాలేజీలు స్కూళ్ళు విమానాలు రైళ్లు అన్ని బంద్ండి, 4-5 నెలలకి అన్ని బంద్ని కదా ఓ బంద్ అయితే అయితే భవిష్యత్తులు అయితే అంటే ఏ కాలం ఎటు వచ్చినా ఎప్పటికీ ఉండేటువంటిది సేద్యం అది రాసిపెట్టుకోండి. చిన్న గతంలో నీళ్ళు లేనప్పుడు కరెక్ట్ లేనప్పుడు పెట్టుబడి చేతులు లేనప్పుడు సేద్యం అంటే ఒక రకం పాపం, ఏదో పాపం చేసిన వాళ్ళు సేద్యం చేయాలన్న కాలం ఉండే ఎక్కడి పోయింది, ఆ కాలం పోయింది. అద్భుతాలు చేసే కాలము ఒక వ్యవసాయ రంగంలోనే వచ్చింది, ఇందులోనే సాధ్యము అది మీరు చేయాలి, అది నా కోరిక. చేస్తామంటే తప్పండి ఉండండి. మీరు చూసారండి ఒకరో ఇద్దరు మొదలు పెట్టండి, వాళ్ళే ఇద్దరం ఇద్దరు వాళ్ళని చూస్తే మొంతమంది మొదలు పెడతారు, మొత్తం నియోజకవర్గంలో మార్పు వస్తుంది. ఇక్కడ మార్పు వచ్చిందంటే ఒక తాలూకాలో కూడా 70 రూపాయలు మార్పు వస్తుంది. అదొకటి చేద్దాం సుధాకర్ రెడ్డి గారు అవునా చూసినట్టుగా పోయినవాడు అవగాహన పెంచుకుంటే ఒక మండలంలో 10 మంది రైతులు అవగాహన కలిగిన రైతుంటే వాళ్ళకి ఇంకా రైతులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను తొందరలోనే బెంగళూరుకు మైసూరుకు మన ప్రాంతం నుంచి 50 మంది రైతులను పంపిస్తాం మన నియోజకవర్గం నుంచి. మీ దగ్గర నుంచి కూడా ఒక రైతు తయారండి, పోయి చూసిరండి పట్టు పురుగుల పెంపకం ఉంది బల్వరి అంటాం మనం, చాలా లాభదాయకంగా ఉంది. నేను నిన్న దాకా పోయినా వచ్చిన కర్ణాటకలో 3 రోజులు నేను పోయినా రైతుల కోసం పోయా. కర్ణాటకలో వేరే పంటలు ఇట్లా పండిస్తున్నారు, రైతులకు ఎట్లా లాభం వస్తుంది చూస్తే మనకేమన్నా పనికొస్తుందా ఆలోచన. భిన్నమైన పంటలు పండిస్తుంది కర్ణాటక, మీరు చూసి రావడం అంటే చెప్తే అర్థం కాదు. అక్కడ ఉద్యాన పంటలు పండించి ఉద్యాన పంటలు అంటే మిరపక పచ్చిమిరపకాయ కానీ మిరపకాయ కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ పండించేది ఉద్యాన పంటలు. ఈ ఉద్యాన పంటలు పండించేటువంటి ఆ పంటలకు అవసరమైన సహాయం సాంకేతిక సహాయం ఉద్యానపరమైన సహాయం ఇచ్చేటువంటి ఒక జాతీయ సంస్థ ఉంటుంది, దేశం మొత్తానికి సంబంధించిన సంస్థ బెంగళూరులో ఉంటుంది. మనం ఆ సంస్థను ఒకసారి చూడాలి, చూస్తే మీకు 100 రకాల ఆలోచనలు వస్తాయి. దాని తర్వాత అక్కడ పట్టు పురుగులో పెంచేటువంటి మల్బరీ పెంచేటువంటి పరిశ్రమలు చాలా ప్రచురించింది రైతులు. నేను రైతులతో మాట్లాడినా 30-35 ఏళ్ళ విడగాల రైతులు ఒకే కుటుంబానికి సంబంధించిన 4 రణాలు ఎవరికి వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు, కడుపు నిండి వాళ్ళతో మాట్లాడితే ఇవాళ ఏం ఉపాయం చేస్తలేదు. పెద్ద ఎకరాల పువ్వు కూడా కాదు, 2-3 ఎకరాలే, 2-3 ఎకరాల్లో మల్బరీ వేసిండ్రు. దీంట్లో సగం కంటే తక్కువ భావభాగమే శంకరెడ్డిండ్రు. డబ్బర్ మనం సామాన్లు పెట్టుకుని ఇబ్బంది గురించి కదా ఇబ్బంది గురు పెట్టిండ్రు. దాంట్లో పురుగులు ఉంటే ఆ పురుగులు తెచ్చేసి ఆత్మ తీస్తే తింటే నాకు భద్రత ఉంటుంది. ఈ వారానికి తాకేలా ఈ వారానికి తాక ఈ వారానికి తాక అయినాక అది గూడు కట్టుకొని మొత్తం గూడు కట్టేస్తారు, మొత్తం పురుగు మొత్తం చుట్టుకుంటాను చుట్టుతానే గూడు కట్టుకుంటారు. వాటికి కక్కుడు చక్క అవి 480-500 రూపాయలు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.